నమస్తే అండి, నా పేరు డాక్టర్ చైతన్య. కేర్ బంజారా హాస్పిటల్ కేర్ గ్రూప్లో జనరల్ మెడిసిన్లో యూనిట్ హెడ్ని. మనం ఈరోజు డయాబెటీస్ అంటే షుగర్ వ్యాధి గురించి మాట్లాడదాం. డయాబెటీస్ అంటే డయాబెటీస్ మెలైటస్ అండి. జనరల్గా అందరికీ తెలిసింది రెండు టైప్స్, టైప్ వన్నా టైప్ టూవా. టైప్ వన్ అనేది ఇన్సులిన్ తక్కువ రావడం వల్ల ఉంటుంది. టైప్ టూ అనేది నాన్ ఇన్సులిన్ డిపెండెంట్, అంటే ఇన్సులిన్ ప్రొడక్షన్ బాగున్నా రెసిస్టెన్స్, ఇన్సులిన్కి రెసిస్టెన్స్ అంటే ఇన్సులిన్ని యూటిలైజ్ చేసుకోకపోవడం వల్ల ఉంటుంది. సో ఫస్ట్ టైప్ అనేది జనరల్గా యంగ్, 40 సంవత్సరాలు తక్కువ ఉండే వాళ్ళకి వస్తుంది. ఎవరికైనా రావచ్చు, బట్ జనరల్గా. టైప్ టూ అనేది 40 ఇయర్స్ పైన వాళ్ళకి వస్తుంది. టైప్ వన్ దాంట్లో ఏంటంటే ఇన్సులిన్ ప్రొడక్షన్ లేదు కాబట్టి ఇన్సులిన్నే ట్రీట్మెంట్. టైప్ టూలో రకరకాలైన ట్యాబ్లెట్స్ ఉన్నాయి కాబట్టి ఏ ట్యాబ్లెట్లైనా మనం డిఫరెంట్ ఓరల్ హైపోగ్లైసిమిక్ ఏజెంట్స్ని వాడుకోవచ్చు. ఇట్లా కాకుండా డయాబెటీస్ అనేది మోర్ దెన్ 16 టైపులు ఉన్నాయి. అందులో మోస్ట్ ఇంపార్టెంట్ టైప్ టూ. జనరల్గా అందరికి ఎవరికి ఏది ఉన్నా టైప్ టూవే ఉంటుంది జనరల్గా. మెచ్యూరిటీ ఆన్సెట్ డయాబెటీస్ ఇన్ ద యంగ్ అంటారు. అది ఆ టైప్ ఒకటే, అందులో 16 సబ్ టైప్స్ ఉంటాయి. సో ఈచ్ వన్ ఏంటి అనేది అంత ముఖ్యం కాదు. జనరల్గా టైప్ వన్ ఎవరికి ఉంది, టైప్ టూ ఎవరికి ఉంది మనం ఐడెంటిఫై చేసుకోగలగాల. ఇప్పుడు 50 ఇయర్ ఓల్డ్ పర్సన్ మన దగ్గరకు వచ్చి నాకు షుగర్ ఎక్కువ ఉంది, మనం టెస్ట్ చేశాము షుగర్ ఎక్కువ ఉందంటే మీరు టైప్ వన్నా టైప్ టూవా డిసైడ్ చేసే అవసరం లేదండి. అది జనరల్గా టైప్ టూవే ఉంటుంది. దానికి ట్యాబ్లెట్స్ పెడతాం, ఇన్సులిన్ వరకు వెళ్ళచ్చు. సో డయాబెటీస్ అనేది ఎవరికి వస్తుంది, ఎట్లాంటి వాళ్ళకి వస్తుంది? డయాబెటీస్ జనరలీ హెరిడిటరీ డిజీజ్, అంటే జెనెటిక్స్లో తాత నుంచి ఫాదర్కి, ఫాదర్ నుంచి కొడుక్కి, కొడుకు నుంచి వాలసన్నకి, అట్లా డాటర్స్కి, అట్లా ఫ్యామిలీలో జెనెటిక్స్గా వెళ్తుంటుంది. అట్లా అనుకుని నా ఫాదర్ మదర్కి లేదు నాకు వచ్చింది ఎట్లా అనుకుంటే ఎక్కడో ఒక చోట మీ దగ్గర కూడా స్టార్ట్ అవ్వచ్చు. జనరలీ వీళ్ళేంటంటే సిమ్టమ్స్ ఎట్లా ఉంటాయంటే ఎక్కువ సార్లు బాత్రూమ్కి వెళ్ళడము, ఎక్కువసారు దాహం రావడము, ఎక్కువ తినడము, వెయిట్ బాగా పెరిగిపోవడం, వెయిట్ బాగా తగ్గిపోవడము, ఇవన్నీ కాన్స్టిట్యూషనల్ సిమ్టమ్స్. మనము కొన్ని టెస్ట్లు చేస్తాం. టెస్ట్లు ఎట్లా అంటే ఫాస్టింగ్ షుగర్ 126 లేదా దానిపైన డయాబెటీసే, 3 లెవెల్ల షుగర్ HbA1c 6.5 అయినా పైన డయాబెటీసే, లేదా మీకు ఈ సిమ్టమ్స్ ఉన్నాయి ఎక్కువసార్లు ఒంటేలు పోవడము, ఎక్కువసార్లు దాహం రావడము, దీంతోపాటు వెయిట్ పెరగడం, ఈ సిమ్టమ్స్తో పాటు షుగర్ ర్యాండమ్గా చెక్ చేసి 200 ఉంటే అది కూడా డయాబెటీసే. ఈ 3లో ఏది ఒకటి ఉన్నా మీకు డయాబెటీస్. ఇట్లాంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు మీరు హాస్పిటల్కో ల్యాబ్కో డాక్టర్ దగ్గరికి రావడము, ఈ టెస్ట్లు మనం చేసుకుని ఐడెంటిఫై చేసుకోగలిగితే మీకు హ్యాపీగా మనము ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. డయాబెటీస్ వల్ల జనరలీ ఎవరికి లైఫ్ మీద ప్రమాదం రాదండి, అన్కంట్రోల్ డయాబెటీస్ తోటే ప్రమాదం వస్తుంది. సో మీరు డయాబెటీస్ ఉంది, షుగర్స్ 100 ఉంది, 110 ఉంది, బాగా మందులు వాడుతున్నారు, మీరు ఎక్సర్సైజ్ చేస్తున్నారు, రెగ్యులర్గా టెస్ట్ ఫాలోఅప్ చేసుకుంటుంటే మీకు జనరల్గా ఏమీ అవ్వదు. కంట్రోల్ లేనప్పుడే కాంప్లికేషన్స్ అనేది మొదలవుతాయి. కాంప్లికేషన్స్ 2 మైక్రోవాస్కులర్, అంటే చిన్న రక్త కణాల వల్ల, పెద్ద రక్త కణాల వల్ల. చిన్న రక్త కణాల వల్ల వచ్చేదేంటి, మన కాళ్ళకి వేలకి రక్తం సరిపోక పెరిఫెరల్ వాస్కులర్ డిజీజ్, అక్కడికి రక్తం పోకుండా, అక్కడికి రక్తం వెళ్ళినప్పుడు అక్కడ ఆక్సిజన్ లేకుండా ఆ టిష్యూ చచ్చిపోవడము, ఇన్ఫెక్షన్ రావడము, గ్యాంగ్రీన్ రావడము, దానికి మనం యాంటీబయాటిక్స్ మందులు పెట్టి సర్జరీ వరకు వెళ్ళి రక్త కణాలు ఇంప్రూవ్మెంట్ చేసి ఆ టిష్యూ గ్యాంగ్రీన్ చనిపోయిన టిష్యూని తీయడం వరకు జరుగుతుంది. ఐలో ప్రాబ్లమ్స్ వస్తాయి. ఐలో ప్రాబ్లమ్స్ అంటే రెటినోపతి, అంటే కన్ను చూపు తగ్గిపోవడము, అందులో గ్రేడ్ 1, 2, 3, 4 అలా గ్రేడింగ్ ఉంటుంది. ఏ గ్రేడ్ ప్రకారం దానికి ట్రీట్మెంట్. ఇంకోటి న్యూరోపతి, నరాల మీద ఎఫెక్ట్ రావడము, స్పర్శ తెలియకపోవడము, నడుస్తుంటే చెప్పులు ఊడిపోవడము, దెబ్బ తగిలితే మనకి తెలీదు నొప్పి స్పర్శ పోవడం, దానివల్ల పుండులు, అల్సర్లు, ఇన్ఫెక్షన్ రావడం. సో రెటినోపతి, న్యూరోపతి అండ్ పెరిఫెరల్ వాస్కులర్ డిజీజ్ మోస్ట్ కామన్గా మనం చూస్తాం. పెద్ద రక్త కణాలు ఎఫెక్ట్ అయ్యేటప్పటికి మనకి హార్ట్ అటాక్, స్ట్రోక్ అనేది వస్తుంది. సో ఇవన్నీ రాకూడదు అంటే మనకి సిమ్టమ్స్ ఉన్నప్పుడే మనము టెస్ట్ చేసుకుని డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి దానికి ఏ లెవెల్లో ఉంది మందులు అనేది చూసుకోవాలి. ఇప్పుడు ఇన్సులిన్ ట్యాబ్లెట్లు ఉన్నాయి, ఎవరికి ఇన్సులిన్ వాడాలి, ఎవరికి ట్యాబ్లెట్లు వాడాలి అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఫస్ట్ టైం మీరు రాగానే జనరల్గా లైఫ్ స్టైల్ మార్పులు అనేది చాలా ముఖ్యం.
లైఫ్ స్టైల్ మార్పులు అంటే ఏంటి? నా స్మోకింగ్ హ్యాబిట్స్, ఆల్కహాల్ హ్యాబిట్స్, ఇష్టం వచ్చినట్టు తినడము, రోజుకి ఎప్పుడంటే ఆ పూట తినడము, ఇవన్నీ లైఫ్ స్టైల్ చేంజెస్ మనం చేసుకోవాలి. టైంకి తినడము, 3 meals or 4 meals తినడము, మన బాడీ ప్రకారం క్యాలరీ ఇంటేక్ చెక్ చేసుకుని తినడము, అనవసరంగా షుగర్స్, షుగర్ ఎక్కువ ఉన్న వాళ్ళకి షుగరు, రైస్, ఫ్యాటీ ఫుడ్లు తగ్గించుకోవడం 1 అండి. మోస్ట్ ఇంపార్టెంట్గా 2 ఎక్సర్సైజ్. మనం తినేది అడ్జస్ట్ చేసుకుంటూ తిన్నది ఎనర్జీని యూటిలైజ్ చేసుకోవటానికి ఎక్సర్సైజ్ మాత్రమే. 3 మందు, ట్యాబ్లెట్ల, ఇన్సులిన్న. ఇప్పుడు HbA1c అనేది 3 షుగర్ లెవెల్ ఎక్కువ ఉందనుకోండి, దాంతో ఏంటంటే ఐ డ్యామేజ్, కిడ్నీ డ్యామేజ్, లివర్ డ్యామేజ్, వాస్కులర్ డ్యామేజ్, స్ట్రోక్లు రిస్క్ ఎక్కువ కాబట్టి వాళ్ళకి ఇన్సులిన్ పెడతాం. అంత లెవెల్ ఎక్కువ లేదనుకోండి, 9 HbA1c ఉంటే ట్యాబ్లెట్స్తో మనము సరిపెట్టుకోవచ్చు, ట్యాబ్లెట్స్ సరిపోతాయి. సో దీంతో వాస్కులర్ ప్రాబ్లమ్స్, స్ట్రోక్లు వస్తే దాని మేనేజ్మెంట్ వేరే, కార్డియాలజిస్ట్ హెల్ప్ తీసుకుని దానికి ఇంకేమైనా కావాలా, న్యూరాలజిస్ట్ హెల్ప్ తీసుకుని స్ట్రోక్ రాకుండా, స్ట్రోక్ వచ్చిన తర్వాత ఇంకేమైనా చెయ్యాలా, యాంటీప్లేట్లెట్స్, స్టాటిన్ మందులు పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ఇదంతా మనం జాగ్రత్తగా ఉంటే మనకి లైఫ్ థ్రెటనింగ్ ప్రాబ్లమ్స్ రావు. ఇప్పుడు గ్యాంగ్రీన్ వచ్చి ఇన్ఫెక్షన్, పెరిఫెరల్ వాస్కులర్ డిజీజ్ వచ్చి గ్యాంగ్రీన్ వచ్చి కాలు చెడిపోతే నడవడం కష్టము, మనకి లైఫ్ స్టైల్ అంతా మారిపోతుంది. సో షుగర్స్ ఉంటే జాగ్రత్తగా చెక్ చేసుకుంటాము. షుగర్ వల్ల కిడ్నీ ఎఫెక్ట్ ఉందా, ఐ ఎఫెక్ట్ ఉందా, ECG ఎకో మార్పులు ఉన్నాయా మనం చూసుకోవాలి. ఇవన్నీ కంట్రోల్లో పెట్టుకుంటే మనకి లైఫ్ మీద ప్రాబ్లమ్స్ ఉండవు. అండ్ ఫైనల్గా ఏంటంటే షుగర్ బాగా మనం ఉండి ఫ్యామిలీ రిస్క్ ఉండి మనం వెయిట్ గెయిన్, ఎక్కువ తక్కువ బరువు మారడం ఉంది, మరీసార్లు ఒంటేలకి వెళ్ళడం ఉంది, మనకి స్కిన్ మీద కలర్ మార్పులు ఉంటే మనము జాగ్రత్తగా ఒకసారి హెల్త్ ప్రొఫైల్ చేయించుకోవాలి. హెల్త్ ప్రొఫైల్లో షుగర్స్, బీపీ అనేది ముఖ్యం. షుగర్ ఉంటే కిడ్నీ, నరాలు, ఒకసారి ఒంటేలు పరీక్ష, కిడ్నీ నంబర్ చెక్ చేసుకుంటూ ECG చూసుకోవాలి. ఇవన్నీ బాగున్నాయంటే భయపడటానికి ఏం లేదండి. 3 షుగర్, ఫాస్టింగ్ షుగర్ చెక్ చేసుకుంటూ దాన్ని కంట్రోల్లో పెట్టుకోవాలి. ట్యాబ్లెట్ల, ఇన్సులిన్న డాక్టర్ గారు మీరు కలిసి డిసైడ్ చేసుకోవాలి. దాని ప్రకారం మనం మందులు పెట్టుకుంటే డయాబెటీస్ కంట్రోల్లో ఉంటే లైఫ్కి ప్రాబ్లం ఉండదు.